రికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆదర్శం నీ ఖరీదెంత రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళితే రోడ్డు మీద పాదరసం ప్రవహిస్తున్నట్లుంది ఎండ తలుపులేసుకొని ఇంట్లో పడుకుంటే చల్లగా హాయిగా ఉంది పుస్తకం పట్టుకొని మంచం మీద వాలాను మాగన్నుగా నిద్ర పట్టేసింది స్టీలు సామాన్లే అనే గ్యాస్ హారం లాంటి కేక నా చెవుల్లోంచి దూసుకుపోయింది ఉలిక్కిపడి లేచాను సమయం ఒంటి గంట అయ్యింది చటుక్కున తలుపు తీసి వరండాలోకి వచ్చి ఏ స్టీల్ సామాన్లు అంటూ కేకేశాను నా గొంతు జీరబోయింది నిద్రలో నుంచి లేవడం వల్ల గట్టిగా అరిస్తే కానీ మాట పేగిలిరాలేదు అతను వచ్చి గంపదించుకున్నాడు దాని నిండా రకరకాల స్టీలు సామాన్లు తలతలా మెరుస్తున్నాయి అందులో ఉంది నేను ఎప్పటి నుంచో కావాలని మోజుపడుతున్న స్టీలు క్యారియరు అది ఎంతో ముద్దుగా చూడముచ్చటగా ఉంది దాని నిండా ఏ లడ్డూలో చక్రాలో చేసి పెడితే పిల్లలు నాలుగు రోజులు హాయిగా తింటారు దర్జాగా ఉంటుంది అనిపించింది నేను లోపలికి వెళ్ళి బట్టల మూట తెచ్చాను అతను అన్నీ విడదీసి ఎంపిక చేస్తున్నాడు ముఖంలో ఏ భావమూ కనిపించకుండా వాటిని లెక్కబెడుతూ పరీక్షిస్తున్నాడు అన్నీ మంచి బట్టలే అస్సలు జరగలేదు కొన్ని కాస్త వెలిశాయేమో కొన్ని కాస్త పాతపడ్డాయేమో అంతే అన్నీ చూసి ఒక చిన్న గిన్నె తీసి చూపించాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఏమయ్యా ఇన్ని బట్టలకి ఇదా ఇచ్చేది ఏం వద్దులే అంటూ బట్టలు నా వైపు లాక్కున్నాను అన్నీ నలిగాయమ్మగారు అంతకుమించి ఏమీ రాదు అంటూ నసిగాడు ఏమిటి నాలుగు చీరలు రెండు ప్యాంట్లు మూడు షర్టులు పదహారు జాకెట్లు పది చిన్న చొక్కాలు ఇన్నిటికీ ఏమి రాదా పోనీలే నాయనా అన్నాను బెట్టుగా దానికేముందండి మీకు కావలసిందేమైనా ఉంటే అడగండి అన్నాడు బేరాన్ని వదలకుండా ఈ క్యారియర్ ఇస్తే ఇవ్వు అన్నాను ఖచ్చితంగా పైన ఇరవై రూపాయలిస్తే అదొస్తుంది అన్నాడు పైసా ఇవ్వను అయినా వద్దులేనాయన ఎవరికైనా ఇస్తే పుణ్యమైనా వస్తుంది అని నేనంటూ ఉండగా బయట స్కూటర్ శబ్దమైంది గిట్టదులేమ్మా అన్నాడు గంప ఎత్తుకుంటూ అనుకోకుండా ఆ సమయంలో ఆయన రావడం నాకెలాగో అనిపించింది భయం వేసింది ఆయన వచ్చే సమయం కాదు అలాంటిది ఈరోజు వచ్చాడు నేను బట్టలు లుంగచుట్టి లోపల పడేశాను సామాన్లు అతను నా కంగారు గ్రహించినట్లున్నాడు గంప తలమీద పెట్టుకుని కదిలాడు నాలుగు వీధులు తిరిగి రావడం మళ్ళీ బేరం మొదలు పెట్టడం వాళ్ళకి అలవాటే ఆయన చిరచిరలాడుతూ లోపలికొచ్చి తాడెత్తున లేచారు నీకు అసలు బుద్ధి లేదు ఎన్నిసార్లు చెప్పాను పాత బట్టలతో వ్యాపారం వద్దని పాపం ఎంతోమంది పేదవాళ్ళు ఒంటి నిండా బట్టలేక బాధపడుతూ ఉంటారు ఆ గుడ్డలు అలాంటి వారికి ఎవరికైనా ఇవ్వమని లక్షసార్లు చెప్పాను అయినా నువ్వు వినవు సంస్కారం ఒకళ్ళు నేర్పితే వచ్చేది కాదు అంటూ చేతరించుకున్నాడు మంచివారే అన్ని బట్టలు దాన ధర్మాలు చేయడానికి ఏమైనా లక్ష్యాధికారులమా ఏం ఒక స్టీలు గిన్నె వస్తే పోయిందేముంది అయినా ఒక్క గుడ్డ చిరిగింది లేదు పోని ఇద్దామన్నా అన్నాను చిరిగిపోయాకిస్తే వాళ్ళేం కట్టుకుంటారు మంచివి ఇవ్వటానికి మాత్రం నీకు మనసు రాదు అని నిలేశాడు నాకు భలే కోపం వచ్చింది ఎన్ని బట్టలని ఇస్తామండి మీకు బొత్తిగా ఏమీ తెలియకుండా ఉంది ఒకవేళ ఇచ్చినా వాళ్ళకేమైనా కృతజ్ఞత పాడా ఒకటిస్తే అస్తమాను కాల్చుకు తింటారు అన్నాను రుసరుసలాడుతూ ఓసి సిపినాశిదానా మనం వాడేసినవి పనికిరానివి కూడా సొమ్ము చేయాలా పాపం మన ఇంట్లో పనిచేసే లింగమ్మకి ఇచ్చినా కట్టుకుంటుందిగా నీ కర్మ నువ్వేడు నేను చెప్పినా నువ్వు వింటావా అంటూ తాను తీసుకోవాల్సిన కాగితాలు తీసుకొని కాఫీ తాగి వెళ్ళిపోయారు అందుకే మా ఆయనకేమీ తెలియదంటాను నేను లేకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళు అంటూ ఉన్నవన్నీ దానం చేసేస్తూ ఉంటారు ఆయన ఉండగా ఎవరైనా ముష్టివాళ్ళు వస్తే చాలు ఆ రోజు ఇల్లు గుల్లే చెప్పినా ఇదిగో ఇదే ధోరణి మనం మాత్రం లక్షాధికారులమా నిజానికి లక్షలున్న వాళ్ళు పైసా విడవరు మీకెందుకు ఈ బాధ అంటే వినిపించుకోరు వితండవాదం మొదలు పెడతారు నాకు ఇలాంటి ఆదర్శాలంటే ఒళ్ళు మంట పేదవాళ్ళంటే ఎవరు ఒళ్ళు వంచి పనిచేయడం ఇష్టం లేక ఎవరైనా అప్పనంగా ఇస్తే తీసుకోవటానికి సిద్ధంగా ఉండేవారు ఈ మాట ధైర్యంగా అంటాననే ఆయనకి కోపం నాకు మంచి మనసు లేదంటారు కఠినమైన దాన్ని అంటారు దానగుణం లేదంటారు ఏమన్నా అనుకోనిండి నాకేమిటి ఆయనేదో అన్నారని నిక్షేపం పాత పాతబట్టలతో స్టీలు క్యారియర్ కొనకుండా ఆ దరిద్రపు మూకకి ఇస్తానేంటి మా ఆయనకి ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు ఒకరోజు వస్తుంది ఇంట్లో ఎంతో సామాను ఈ విధంగా అమర్చి పెట్టిననాడు ఆయనే అంటారు నువ్వు చెప్పిందే నిజం సుమా అని నాకది ఖచ్చితంగా తెలుసు అందుకే ఇప్పుడు ఆయన తిట్టినా నేను ఓర్పుబట్టి ఊరుకుంటున్నాను ఆయనకేమీ తెలీదని సరిపెట్టుకుంటున్నాను కూర పులుసు క్యారియర్లో సర్ది అనసూయమ్మగారికి ఇచ్చిరమ్మని పెద్దాడిని బతిమాలుతున్నాను ఎలా విన్నారో వచ్చేశారు ఎందుకు వాళ్ళకివ్వడం అంటూ పులుసు ఎంతో బాగా కుదిరింది నా వంటలంటే ఆమె పడి చచ్చిపోతుంది అని నెమ్మదిగా చెప్పాను పాపం ఆ లింగమ్మ అన్నంలోకి ఏదీ లేదు ఏదైనా పెట్టమని అడిగి అడిగి వెళ్ళింది దానికి ఇవ్వలేకపోయావా బాగుందండి మీ వరస ఇవేం పాచి పదార్థాలు కావు వాళ్ళెంతో ఇష్టంగా తింటారని పంపుతున్నాను ఏం అయితే ఇష్టంగా తినదా నీకు అడ్డమైన చాకిరీ చేస్తుంది కదా దానికేం పెట్టవేం ఆ అనసూయమ్మ నీకేం పని చేస్తుంది అన్నారు చివరి మాట వెటకారంగా చాలండి ఎవరైనా వింటే నవ్విపోతారు వాళ్ళెక్కడా వాళ్ళంతస్థెక్కడా మనకి పనిచేసి పెట్టడమేమిటి అన్నాను కోపంగా ఏదో విధంగా ఇలాంటి దెబ్బలాటలు వాగ్వివాదాలు మా మధ్య ఎక్కువైపోయాయి ఇంతకాలం ఒక మాట అని ఊరుకునేవారు ఇప్పుడు అలా కాదు తను అనుకున్నది పట్టుకొని వదలటం లేదు నా చేత ఆ పని చేయించి కానీ విడవటం లేదు నా పాత గుడ్డల స్టీలు సామాను మీద నిఘా పెట్టాడు మగాళ్ళు ఇలా ప్రతి విషయంలోనూ పట్టించుకుంటే భలే కష్టం ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కదు తన ధోరణే తనది నేను మంచి పని హడావిడిలో ఉండగా అనసయమ్మగారు వచ్చారని మా పెద్దాడు చెప్పాడు ఎక్కడ పని అక్కడ వదిలేసి ముందు గదిలోకి వెళ్ళాను ఆమె ఎప్పుడూ మా ఇంటికి రాలేదు అలాంటిది ఇవాళ మా ఇంటికి వస్తే నాకు గర్వంగా అనిపించింది కామాక్షి గారు మీరు పని తొందరలో ఉన్నారు మేము త్వరగా వెళ్ళాలి అందుకని రెండే మాటల్లో విషయం చెప్తాను ఈమె గారని సిఈ గారి భార్య మీరు మేము మొదలు పెట్టబోయే కార్యక్రమానికి చెయ్యూతనిస్తారని వచ్చాం అన్నారు అనసూయమ్మగారు నాకేమీ అర్థం కాలేదు మీకు నేనేం చేయగలను అన్నాను బీద సాధలకు సహాయం చేయడం మా ముఖ్యమైన ఉద్దేశం అన్నారు నేనేం చదువుకోలేదు ఉద్యోగం అది అంటూ పూర్తి చేయకుండానే ఆమె అందుకొని మీకు చేతనైందే మంచి మనసు ఉంటే చాలు చదువులతో పనిలేదు అన్నారు నేను సరే అన్నాను ఇద్దరూ మరొక నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు ఇంతకీ నేనేం చేయాలో చెప్పలేదు అనసూయమ్మగారు చెప్పింది విని ఆలోచనలో పడ్డాను పేద పిల్లలకి పంచిపెట్టడానికి ఇంటింటి నుంచి చొక్కాలు లాగులు చీరలు రవికలు పోగు చేస్తున్నారట ఒక్క క్షణం నా మనసు పీకింది అన్ని బట్టలు ఊరికే ఇవ్వాలంటే పోని కొన్నే ఇవ్వచ్చులే అని సరిపెట్టుకున్నాను కానీ దీనివల్ల ఇంట్లో మా వారి దగ్గర నా పరపతి పెరుగుతుంది ఆయన ఎంతో ఆనందిస్తారు అందుకే సరే అన్నాను ఆ రోజు రాత్రి మా కార్యక్రమం మా వారికి చెప్పాను ఆయన ఎంతో సంతోషించారు వెంటనే ఓ యాభై రూపాయలు తీసి నాకిచ్చి నీకు కావాలనుకున్న స్టీలు క్యారియర్ కొనుక్కో అన్నారు మా ఆయన అమాయకత్వానికి నవ్వుకున్నాను పోనీలే ఓ యాభై బహుమతి దొరికిందని ఆనందించాను ఏవో కాసిని బట్టలు ఒకసారి ఇచ్చాను ఎప్పుడూ ఇస్తానేమిటి అనుకున్నాను ఆయన దగ్గర నా హోదా పెరిగింది బీభత్సంగా తెల్లవారింది ఆ రోజు ఒకటే ఈదురుగాలి కుండపోతగా వర్షం నల్లగా భయంకరంగా మేఘాలు పరుగులు పెడుతున్నాయి ముప్పై ఆరు గంటలు తుఫాన్ అని రేడియో ఘోషిస్తోంది గంటకి నూట యాభై రెండు వందల కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది నాకు భయంగా ఉంది మా వారు ఊర్లో లేకపోవడంతో మరీ కంగారుగా అనిపిస్తోంది గడియారం ముందుకి కదులుతోంది మధ్యాహ్నమైంది సాయంత్రమైంది రాత్రయ్యింది మార్పేమీ లేదు ఒకటే చీకటి సూర్యుడు ఉదయించనూ లేదు అస్తమించను లేదు చిన్న ట్రంకు పెట్టెతో ఇద్దరు పిల్లల్ని నడిపించుకుంటూ వానలో తడుస్తూ లింగమ్మ వచ్చి గుమ్మంలో నిలబడింది అమ్మగారు కృష్ణ పొంగుతోందంట లేచి పొమ్మన్నారు ఈ రాత్రికి ఇక్కడుంటాను ఎంతలేండి రేపు ఈ పాటికి తగ్గిపోతుంది అంది నిజానికి నాకిష్టం లేదు కానీ దాన్నిప్పుడు కాదంటే అదే గవర్నమెంట్ వారిచ్చే స్కూల్లోనో మకాం పెడుతుంది పనిలోకి రాదు నానా అవస్థ పడాలి అని ఆలోచించి సరే అన్నాను ఇది ఒకందుకు మంచిదే మా ఆయన నన్ను ఈసారి చాలా మెచ్చుకుంటారు నా స్థానం మరింత పెరుగుతుంది లింగమ్మ ఒక మూలగా సర్దుకొని ముడుచుకొని కూర్చుంది అమ్మగారు గుడ్డలన్నీ తడిసి ముద్దైపోయాయి ఈ చంటాడికి ఏదైనా పాత సొక్కా ఉంటే ఇయ్యండమ్మా సచ్చి మీ కడుపున బుడతా అంటూ మొదలుపెట్టింది అందుకే వీళ్ళంటే నాకు అసహ్యం ఇదిగో రమ్మంటే చాలు పట్టలేం వీళ్ళని ఉన్నవేవో అనసూయమ్మగారికి ఇవ్వనే ఇచ్చాను మళ్ళీ ఈ మూక కోసం ఎక్కడి నుంచి తెచ్చేది లేవే తల్లి ఒకటి చిరిగింది నలిగింది ఉంటే అలాగే ఇచ్చేదాన్ని అన్నాను మెత్తగా చిరగకపోయినా ఇవ్వచ్చని మొన్న నాన్న అన్నారు కదే అంటూ అందుకున్నాడు మా పెద్దాడు ఒళ్ళు మండిపోయింది చెంప ఆ మాట అనేసి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు లింగమ్మ సనుగుతూ పడుకుంది మిగిలిన అన్నం పెట్టాను అదే పిల్లలకి పెట్టి తను తింది వర్షం పడుతున్నా గాలి వీస్తున్నా అలాగే పడుకుంది అంట్లు రాత్రే తోమేసి లోపల పెట్టేసింది అన్నం పెట్టాను కదా ఆ మాత్రం చేయకపోతే ఎలా అందుకే చేసింది తెల్లవారింది వర్షం తగ్గలేదు ఆ వర్షంలోనే లింగమ్మ ఎక్కడికో వెళ్ళింది పిల్లలిద్దరూ చలికి ముడుచుకొని ఒకే చీరగుడ్డలో చుట్టుకొని నిద్రపోతున్నారు నేను వంట పని పూర్తి చేసి బయటకొచ్చేసరికి ఇద్దరు పిల్లలకి లాగు తొడిగింది లింగమ్మ పెద్దాడికి సరిపోయాయి రెండో వాడికి వదులుగా పొడుగ్గా ఉన్నాయి వాడు వాటిల్లో మునిగిపోయాడు నేను ఆ బట్టలు చూసి నిర్గాంతపోయాను వెంటనే కాకపోయినా కొంచెం ఆలోచిస్తే ఎక్కువే అర్థమైంది ఎప్పుడో ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్ గారి చేత ఇప్పించాలని నిర్ణయించారు కదా ముందే ఎలా ఇచ్చేశారు అని అనుమానం నన్ను పీకేసింది మనసు బట్టలేక లింగమ్మని అడిగాను రెండేసి రూపాయలకి కొన్నానమ్మగారు బిడ్డలు చలికి గడ్డైపోతున్నారు కదా ఉన్న పలంగా ఇమ్మంటే ఏ అమ్మ మాత్రం ఇస్తాది చెప్పండి అందుకని లింగమ్మ ఇంకా మాట్లాడుతూనే ఉంది కానీ వాటిలో అన్ని మాటలు వినిపించటం లేదు వాక్యాలు అర్థం కావటం లేదు ఇంత చిత్తుగా నేను ఓడిపోగలనని నాకు ఆ క్షణంలోనే తెలిసింది నాకే అన్నీ తెలుసునన్న నమ్మకం కరిగి నీరైపోయింది నాకు కోపానికి మారుగా ఏడుపొచ్చింది ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది ఆయన అంత వర్షంలో దిగిన ఆయన్ని చూస్తే దుఃఖం మరీ కట్టలు దంచుకుంది ఈ కన్నీటికి కారణం నా ఓటమేనని నాకు తెలుసు ఆయన కొంత స్థిమితపడ్డాక ఆపుకోలేక అంతా చెప్పాను ఆయన నవ్వి ఈ ప్రపంచం ఒక వ్యాపార సంస్థ ఇక్కడ సరుకుతోనే కాదు మనుషుల బలహీనతలతోనూ తెలివి తక్కువ తనంతోనూ కూడా వ్యాపారం చేస్తారు అన్నారు ఆయన అన్న మాటలే నాలో పదే పదే కదులుతున్నాయి నేను మొదటి నుంచి తప్పుగానే ఆలోచిస్తూ వచ్చాను నా కళ్ళ ఎదుట ఉన్న భర్త మాటలు నాకంత రుచించలేదు ఒక్కసారిగా తలుకు బెలుకలతో వచ్చిన అనసూయమ్మగారు ఆమె స్నేహితురాలు నాకు ఎంతో గొప్పగా కనిపించారు వాళ్ళ ఆదర్శానికి నేను ఖరీదు కట్టలేకపోయాను కానీ నా తెలివి తక్కువతనాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు చలితో బాధపడుతున్న లింగమ్మ పిల్లలకి నేనే ఆ బట్టలు ఇచ్చి ఉంటే నాకెంతో ఆత్మసంతృప్తి మిగిలి ఉండేది నిజానికి నేను స్వార్థంతో ఆలోచించిన లింగమ్మ నాకెంతైనా చాకరీ చేసి ఉండేది ఇది నాకు జీవితంలో గుణపాఠం అనిపించింది ఎన్నాల్లో నన్ను అనేకమైన ఆలోచనలు వెంటాడుతూ కలవరబెడుతూనే ఉన్నాయి ఆదర్శానికి ఖరీదు కట్టడం అవివేకం అనిపిస్తూనే ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే